ప్రకాశం జిల్లా వేటపాలెం చీరాల ప్రాంతాలలో పట్టునూలు దుకాణాలు చిల్లర దుకాణాలలో చోరీలకు పాల్పడుతున్న వేటపాలెం మండలం దేశాయపేటకు చెందిన చంద్రరాజు, సలగల జాషువా, చేగుడు సునీల్ అనే ముగ్గురు దొంగలను వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 5,15,000 విలువ చేసే 163 కేజీల పట్టు, 25,000 విలువ చేసే సిగరెట్ బాక్సులను వేటపాలెం ఎస్ఐ కమలాకర్ స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన కొద్ది రోజుల్లోనే చోరీ సొత్తు రికవరీ చేసిన ఎస్ఐ కమలాకర్ను చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్ అభినందించారు. ఇటీవల వేటపాలెం చీరాల పరిసర ప్రాంతాలలో దొంగతనాలు బాగా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గారినటువంటి శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ సారు, చీరాల సబ్డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పి శ్రీకాంత్ సార్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చీరాల రూరల్ సిఐ గారు ఎం రోజశేఖర్ సార్ అయినటువంటి ఆధ్వర్యంలో మేము ఈ దొంగతనాల మీద దృష్టి సారించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఈ ఇన్ఫర్మేషన్ మీద మేము ఈరోజు సాయంత్రం 4 గంటలకి దేశాయపేటలో ఉన్నటువంటి చంద్రరాజు అనే అతని ఇంటి దగ్గర మేము సోదా చేయడం జరిగింది. అక్కడ ఈ బోడపాటి చంద్రరాజు ఇంట్లో ఇతనితో పాటు సలగల జాషువా, చేగుడి సునీల్ కుమార్ వాళ్ళని అక్కడ మేము అరెస్ట్ చేసి వాళ్ళని విచారించగా వాళ్ళు అక్కడే దాచినటువంటి ఈ యొక్క పట్టును కూడా మేము రికవర్ చేయడం జరిగింది. మొత్తం ఒక 6 కేసుల్లో ఈ ప్రాపర్టీ ఉంది. ఇదంతా కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ముద్దాలు మేము రిమాండ్కి పంపిస్తున్నాం. సుమారు ఎంత ఖరీదు? సుమారు 5,15,000 వరకు ఉంటుందండి ప్రాపర్టీ మొత్తం.